హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఎమ్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు తెలుగు టీవీ షోస్ సంబంధించి రియాలిటీ షోస్లో బిగ్ బాస్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఒక ఇరవై నాలుగు గంటలు కొంతమంది ఒకే ఇంట్లో ఉండి సెల్ ఫోన్ లేకుండా బయట ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా వాళ్ళలో వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేసుకుంటారు వాళ్ళ రోజంతా ఎలా గడుస్తుంది అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణలు ఈ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికీ పద్నాలుగు మంది ఎంటర్ అయ్యారు ఈ పద్నాలుగు మందికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు వాళ్ళకు చెల్లిస్తున్నటువంటి రెమెండేషన్స్ ఎలా ఉన్నాయి ఎవరెవరికి ఎంత రెమెండేషన్ ఉంటుంది ఈ రెమెండేషన్ని రోజుల్లాగా ఇస్తారా వారాల్లాగా ఇస్తారా నెలల్లాగా ఇస్తారా ఇలా ఈ విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ రెండు మూడు రోజులుగా లేదా నాలుగైదు రోజులుగా బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరికీ ఈసారి హౌస్లో ఫైవ్ బ్రాండ్ లాగా ఎవరున్నారు అని అడగటమే తరువాయి ఇమీడియట్గా చెప్తున్న పేరు శోభాశెట్టి ఎస్ కార్తీక దీపం సీరియల్తో విలన్ క్యారెక్టర్ లాగా అంటే నెగటివ్ రోల్లో తను బాగా ఫేమ్ అయింది ఆ సీరియల్లో ఆ అమ్మాయిని చూసిన వాళ్ళందరూ తిట్టుకున్నారు అంటే అంత గొప్పగా నటించిందని అర్థం తను ఆ సీరియల్ క్యారెక్టర్ని పర్సనల్గా అడాప్ట్ చేసుకుందా లేకపోతే ఇలా ఆడాలని మెంటల్గా ఫిక్స్ అయ్యి వచ్చిందా తెలియదు కానీ హౌస్లో ఎంటర్ అయిన మరో క్షణం నుంచి ఒక ఫైర్ బ్రాండ్ లాగా అందరి మీద విరుచు పడతా ఉంది ఎవరిని లెక్క చేయడం లేదు కనీసం గౌరవంగా సంబోధించినా సరే అక్కర్లేదు అంటా ఉంది అఫ్ కోర్స్ ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆమె ఆట తీరులో కనిపిస్తూ ఉంది ఇలాంటి యాటిట్యూడ్ వాళ్ళు కూడా మనకి చివరి వరకు వెళ్ళిన సందర్భాలు ఇప్పుడు చూసాం మనం శోభాశెట్టి ఖచ్చితంగా ఈ సీజన్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు ఆ దిశగానే తన ఆట తీరు కనిపిస్తూ ఉంది యాటిట్యూడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా అవుతాయి గొడవలైన వాళ్ళే కావాలి కాబట్టి బిగ్ బాస్కి వీళ్ళని కొంతకాలం పాటు కొనసాగిస్తారు అనుకోవచ్చు సో శోభాశెట్టి తన సీరియల్స్ ద్వారా తనకు ఇతరత్ర డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చిన ఫేమ్ను బట్టి ఈ బిగ్ బాస్ హౌస్లో అందుకుంటున్నటువంటి రెమునరేషన్ వారానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు మరి ఈ శోభాశెట్టి బిగ్ బాస్లో లాస్ట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఉంటుందని ప్రస్తుతానికి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ యాటిట్యూడ్ ఇలా కంటిన్యూ అయితే ఉండే అవకాశం ఉంది ఏదైనా మధ్యలో డల్ అయిపోయినా మళ్ళీ సెంటిమెంట్ సీన్లు కుమ్మరించినా కొంచెం కష్టమవుతేమో కానీ ప్రస్తుతం తన ఉన్న యాటిట్యూడ్ కానీ తను ఉన్న దూకుడు కానీ చూస్తూ ఉంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి